హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. అదేనండి మహారాష్ట్రన్ స్టైల్ పోహా అన్నమాట. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనకైతే అటుకుల ఉప్మా అని అనొచ్చు. ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోండి. అందులో ఫస్ట్ పల్లీలు కొన్ని వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. పల్లీలు ఫ్రై అయిపోయాయండి, తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకుందాము. పల్లీలు ఫ్రై అయితే అవి కొంచెం లైట్గా చిట్లుతాయి, అదే మనకు అర్థము. ఇంక ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకుందాము. మరీ రెడ్ కలర్లోకి వస్తే బాగోవండి, దోరగా వేయించండి. ఇంక ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోండి, ఒక రెబ్బ కరివేపాకు, ఈ లోపల ఒక ఆనియను సన్నగా తరిగి పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా అటుకులు ఉంటాయి కదా, అవి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసి ఒక్క నిమిషం ఉంచుకోండి. ఎక్కువ నానితే అటుకులు విరిగిపోతాయి. అదిగోండి అటుకులు ఒక గిన్నెలోకి తీసుకున్నాను. జస్ట్ మునిగే వరకు ఒక్కసారి వాటర్ పోసేసుకోండి. అందులో ఇసుక ఏదన్నా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది. అటుకుల్ని కొంచెం మన చేతితో గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు. 2 పచ్చిమిర్చి సన్నగా చీరినవి వేసాను. ఒక టమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. టమాటో కూడా ఫ్రై అవుతూ ఉండగా ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు తాలింపులు అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పును కూడా అదంతా అందులో కలిసేలాగా చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని వేసేసి ఆ తాలింపు మొత్తం అటుకులకి పట్టేలాగా తిప్పుకోండి. తాలింపు మొత్తం అటుకుల్లో కలిసిపోవాలి. నాకు కొంచెం పసుపు తక్కువైనట్లుగా అనిపించింది, అందుకే కొంచెం వేసుకున్నాను. డిఫరెంట్ రెసిపీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదిగోండి మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక లెమన్ ఉంటుంది కదా, ఒక చెక్క లెమన్ని పిండుకోండి. అప్పుడు మనకి ఇది పులిహోర కలర్ ఉంటుంది కదా లెమన్, ఎల్లో ఆ కలర్లోకి వస్తుంది. మళ్ళీ లెమన్ని పిండుకొని మొత్తం శుభ్రంగా కలుపుకొని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ, త్వరగా అయిపోతుంది. ఏదన్నా ఇంట్లో టిఫిన్ లేనప్పుడు కూడా ఫాస్ట్గా ఇది చేసేసుకొని పెట్టేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లైట్గా కొత్తిమీరతోటి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోహా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఇందాక స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పులు పల్లీలు, వాటితోటి గార్నిష్ చేసుకోవటమే. ఇంకంతేండి, ఎంతో ఈజీ అయిన పోహా రెడీ అయిపోయింది. పిల్లలు అందరూ ఇష్టపడతారు, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ ఫాస్ట్ రెసిపీ ఇది. పోహా రెడీ అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.